విశాఖపట్నం జిల్లా పెందుర్తి ప్రాంతంలో ఉదయం నుంచి కూరగాయలు విక్రయం పోలీస్ బందోబస్తుతో రైతు బజార్లో చేపడుతున్నారు. కూరగాయలు కొనేందుకు అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో రైతు బజార్కు చేరుకుంటున్నారు. రైతు బజార్ ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో పెందుర్తి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న రైతు బజార్, స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ఆవరణంలో రైతు బజార్ నిర్వహణ చేపట్టారు. దీంతో హైస్కూల్లో ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా పెందుర్తి సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ, రైతు బజార్లో కూరగాయలు కొనేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. కరోనా వ్యాధి అలాగే సోకకుండా తగిన దూరాన్ని పాటించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సిపిఎం పార్టీ నాయకుడు జి అప్పలరాజు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కర్ఫ్యూ ప్రకటించి వారం రోజులు కావస్తున్నా ప్రజల ఇబ్బందులను తెలుసుకోవడానికి పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజు ఎక్కడా కనిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్స్ట్రక్షన్ ప్రకారం సిపి గారు, డీసీపీ గారు, ఏసీపీ గారు యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ ఒక్కొక్కరు అక్కడ కంజెస్ట్ అయిపోయే ప్లేసు ఒక్కొక్కరికొకరు దగ్గర దగ్గర అయిపోయి ఒకరికొకరు ఈ కరోనా వ్యాధి వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అయితే విశాల ప్రాంతానికి, కాలేజ్ గ్రౌండ్కి, విశాల ప్రాంతానికి మార్చడం జరిగింది. అయితే ఇక్కడ విశాలంగా ఉంది కాబట్టి అందరూ దూర దూరంగా నిల్చోబెట్టి ఇలా క్యూ లైన్లో పెట్టించి ఒకరికొకరికి ఒక్కొక్క మీటర్ దూరం ఈ రైతు బజార్ని కూరగాయలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత మన స్థానిక ఎమ్మెల్యే గారికి ఉంటుంది. ఈ రోజు కూడా వారం రోజులు అవుతుంది, ప్రజలు ఎక్కడ కనీసం రైతు బజార్లు ఎలా నడుస్తున్నాయి, పోలీస్ స్టేషన్ ఎలా నడుస్తుంది, ప్రజలకు అందుబాటులో అన్ని ఉంటున్నాయా లేవా అనేది ఎంక్వైరీ అనేది మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా పరిశీలన చేసి అక్కడ చేసే పరిస్థితి అనేది ఎక్కడ కనబడలేదు. వాస్తవంగా ఈ కరోనా అనేది ప్రపంచ వ్యాప్తంగా వచ్చినటువంటి మహమ్మారి.